దిస్ ఈజ్ శృతి, వెల్కమ్ టు శృతి శ్రీలాక్స్. ఈరోజు ఈ వీడియోలో మీతో పర్ఫెక్ట్గా జ్యూసీగా మంచి టెక్స్చర్తో ఉండే గులాబ్ జామున్ రెసిపీ చూపించబోతున్నాను. అంతకంటే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనికోసం నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకుంటున్నాను. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదు, బట్ నేనైతే ఎప్పుడు చేసినా ఎంటీఆర్ గులాబ్ జామున్ తోటే చేస్తాను, కాబట్టి నేను ఇదే తీసుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ అంటే అప్రాక్సిమేట్లీ 250 గ్రామ్స్ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటున్నాను. దీనికి 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన పిండిలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ చపాతి పిండిలా కలుపుకోవాలి. పిండి మొత్తం పాలతోనే కలుపుకోవాలండి, నీళ్లు అస్సలే పోయకూడదు. అలా అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి. కలుపుకున్న పిండిని గంట సేపు మ్యారినేట్ చేయాలి, అంటే ఇంకెక్కువసేపు అయినా మ్యారినేట్ చేసుకోవచ్చండి. ఎంత పిండి మ్యారినేట్ అయితే అంత సాఫ్ట్గా అసలు క్రాక్స్ రాకుండా వస్తాయి గులాబ్ జామున్. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం మరొక బౌల్లో 2 కప్పుల షుగర్ తీసుకోవాలి. 1 కప్పు గులాబ్ జామున్ మిక్స్కి 2 కప్పుల షుగర్, 2 కప్పుల షుగర్కి 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. మీకు సిరప్ ఎక్కువ కావాలి అనుకుంటే 4 కప్స్ వాటర్ తీసుకోండి, తక్కువే కావాలనుకుంటే 2 కప్పులు చాలు. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసి స్టవ్ పై పెట్టి బాగా మరగబెట్టాలి. ఆ తర్వాత ఇది మరిగే అంతలోగా మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ చిన్నటి బాల్స్ లాగా చేసుకోవాలి. బాగా రబ్ చేస్తూ క్రాక్స్ లేకుండా స్మూత్గా చేసుకోవాలండి. అలా అయితేనే గులాబ్ జామున్స్ చేసేటప్పుడు మీకు క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా వస్తాయి. అలాగే అన్ని జామున్స్ చేసుకోవాలి. ఆలోగా షుగర్ సిరప్ మరిగి మనకు రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన షుగర్ సిరప్లో రోజ్ వాటర్ కొంచెం యాడ్ చేస్తున్నానండి. రోజ్ వాటర్ అనేది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. జస్ట్ నేను ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. ఇలా అన్నీ సాఫ్ట్గా చేసుకోవాలండి గులాబ్ జామున్స్. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఒక చిన్న క్రాక్ కూడా లేకుండా చేసుకోవాలి. స్టవ్ పై ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, కొంచెం ఘీ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఫర్ టేస్ట్ పర్పస్. అది బాగా వేడవ్వాలి. వేడయ్యాక ఇలా జామున్స్ అన్నీ ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే జామున్స్ అన్నీ లోపలి దాకా కుక్ అయ్యి మీకు ఏమాత్రం పచ్చిగా ఉండకుండా ఈవెన్గా కుక్ అవుతాయి. నాకు ఇవి కుక్ అవ్వడానికి మినిమం 10 to 15 మినిట్స్ పట్టింది. చూసారుగా ఈ కలర్లోకి రావాలి. ఆ తర్వాత ఇలా అయిన గులాబ్ జామున్ని మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేయాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసి పైన మూత పెట్టుంచాలి. అప్పుడు ఆ వేడికి అవి లోపల గులాబ్ జామున్స్ అనేవి బాగా ఫ్లఫీగా అయ్యి మీకు
సాఫ్ట్గా స్మూత్గా అయ్యి సిరప్ని అవి అబ్జర్వ్ చేసుకుంటాయండి. సో దట్ మనకి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా వస్తాయి జామున్స్. ఇదే విధంగా మిగిలిన జామున్స్ కూడా వేయించి సిరప్లో వేసుకోవాలి. చూసారుగా, అన్ని జామున్స్ని ఇలా షుగర్ సిరప్లో వేసుకొని పైన మూత పెట్టి ఉంచాలి, చల్లారనివ్వాలి. అందులోనే అది ఈ వేడికి ఆ షుగర్ సిరప్ని జామున్స్ అనేవి టోటల్గా అబ్జర్వ్ చేసుకొని మనకు తింటుంటే జ్యూసీగా సూపర్ సాఫ్ట్గా ఉంటాయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా మంచి టెక్స్చర్తో జ్యూసీగా సూపర్ సాఫ్ట్ గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి. ఇలా చేస్తే ఎవరికైనా ఇలానే సాఫ్ట్గా జ్యూసీగా ఉన్న గులాబ్ జామున్స్ వస్తాయి. ఏం లేదండి, పిండిని మొత్తం పాలతో తడపాలి, మ్యారినేట్ చేసుకోవాలి. జామున్స్ చేసేటప్పుడు బాగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా చేయాలి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా.